విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంటలో కిరణం మహిళా సమైక్య సంస్థ ఆధ్వర్యంలో గివ్ ఇండియా సంస్థ ఆర్థిక సహాయంతో బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. నా పేరు వల్లీదేవి. నేను కిరణం మహిళా సమైక్య సంఘంలో కమ్యూనిటీ వెల్నెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు పాటిపెంట గ్రామంలో గివ్ ఇండియా వారి ఆర్థిక సహాయంతో స్వస్తి ఏహెచ్టి తారాస్ వారి సౌజన్యంతో కేఎంఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో 1,20,000 రూపాయలు పెట్టి మొత్తం 160 కిట్స్ని ఇవ్వడం జరిగిందండి. ఈ 160 కిట్స్లో 50 మంది పిఎల్హెచ్ఐవి, మిగిలిన 110 కూడా కోవిడ్-19 కారణంగా ఎవరైతే ఉపాధిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నారో వారిని గుర్తించి 4 గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. అవేంటంటే 1 బొబ్బిలి, పాచిపెంట, పెదబోగిలి, గజపతినగరం గ్రామాల్లో ఇవి పంపిణీ చేశాము. ఇంత సహాయ సహకారాలు అందించిన గివ్ ఇండియా వారికి, స్వస్తి తారాస్ ఎహెచ్టి వారికి మరియు మమ్మల్ని సరైన రీతిలో మానిటరింగ్ చేసి సరైన గైడెన్స్ ఇస్తూ మాకు వెన్నంటే ఉన్న కలన్ సార్కి, ఫార్నెట్ సార్కి, సత్యనారాయణ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు నా తరఫున మా సంస్థ తరఫున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.